భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం, రాకేష్ అన్న నాయకత్వం. ఈరోజు మాక్లూర్ మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీ ఆఫీస్లో సహచర నాయకులందరితో ప్రెస్ మీట్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జినని చెప్పుకొని తిరుగుతున్నటువంటి యొక్క నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారు మొన్న మధ్యాహ్నం నిన్న వారి యొక్క కాంగ్రెస్ పార్టీ సమావేశం, ఆత్మీయ సమావేశం మాట్లూరు మండలంలో వాళ్ళు నిర్వహించుకున్నారు. కానీ మొన్నటి నుంచి, మొన్న మధ్యాహ్నం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక కార్యకర్తలు పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణగా పార్టీ కోసం కష్టపడేటువంటి ఒక కార్యకర్తలు మాక్లూరు మండలంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలను ఫోన్ చేసుకుంటూ దగ్గర దగ్గర మండలంలో ఉన్నటువంటి యొక్క అన్ని గ్రామాలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులకు ఫోన్ చేసుకుంటూ వారిని బెదిరిస్తూ ఉన్నాడు, పార్టీ మారమని హెచ్చరిస్తూ ఉన్నాడు. పార్టీ మారకపోతే మీకు ఇబ్బందులు గురవుతూ ఉంటాయి, మీకెవరు పట్టించుకుంటారని చెప్పని అంటా ఉన్నాడు. నీ యొక్క స్వార్థపు రాజకీయం కోసం, నీ యొక్క స్వార్థ సొంత లాభం కోసం నువ్వు పార్టీ మారినట్టు పార్టీ మారేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదని చెప్పని నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీని కార్యకర్తల్ని ముట్టుకుంటే 220 KV స్తంభాన్ని ముట్టుకొని భస్మమైపోతున్నట్టు భస్మమైపోతామని చెప్పని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. పార్టీ పరంగా నీ యొక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతోని, మోసపూరిత వాగ్దానాలతోని ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ప్రజలకు 6 గ్యారెంటీలు అని చెప్పని ఆ గ్యారెంటీలను విస్మరించి ఇలా సొంత లాభం కోసం రాజకీయ పబ్బాన్ని కలుపుకుంటా ఉన్నారు. వినయ్ రెడ్డి గారు, మీరు గుర్తుంచుకోవాలా, గతంలో మీ భారతీయ జనతా పార్టీలో మీరు నాయకుడిగా పనిచేసినారు. భారతీయ జనతా పార్టీ ఎటువంటి పార్టీ మీకు తెలుసు, ఈ కార్యకర్తలు రారని కూడా నీకు తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ 600 నియోజకవర్గంలో 50,000 పైచిలకు మెజారిటీతోని అరవింద్ అన్నకు లీడ్ వస్తున్నది, ఆ యొక్క ఇంటెలిజెన్స్ సర్వే నీ దగ్గరకు వస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు కార్యకర్తలను నువ్వు ఈరోజు డిస్టర్బెన్స్ చేయాలా, కార్యకర్తలను ఈరోజు మభ్య పెట్టాలా అని చెప్పని నువ్వు అనుకుంటా ఉన్నావు. నీ ఉడత ఉప్పులకు, నీ ఉడత బెదిరింపులకు భయపెట్టేటువంటి కార్యకర్తలు ఎవరు లేడు ఈ మాట్లూరు మండలంలో. పార్టీ కోసము ప్రాణాలు ఇచ్చేటువంటి ఒక కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నువ్వు పార్టీ మారినప్పటికీ నీ ఎంబట ఎవరు రాలే, నీ ఎంబట అది చెంచాలు వచ్చి ఉండొచ్చు నలుగురు వారితో కాదు, కానీ పార్టీని నమ్మి పార్టీ యొక్క దేశం కోసం, ధర్మం కోసం, మోడీ కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు ఈరోజు ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి యొక్క దుర్గారణకు చర్యల్ని, దుర్మార్గపు చర్యల్ని విఫలైన మానుకో. నీ పార్టీ ఏం చేసిందో అది చూసుకో, నీ పార్టీ ప్రజలకు ఏమిచ్చింది అది చూసుకో, కానీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం బాగుండదని చెప్పని మేము నీకు హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.